పశ్చిమ గోదావరి జిల్లా చింతల్పూడి మండలం సీతానగరం గ్రామమునకు చెందిన కక్కిరాల సీతా మహాలక్ష్మికి చెందిన ఆస్తి మరియు నగదు కొడుకు మనవడు బలవంతంగా ఆస్తి రాయించుకుని బంగారం లాక్కొని ఇంటిలోంచి గెంటేశారు. ఈ విషయంపై సీతానగరంకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు మాజీ లెక్చరర్ కలకొండ రాంబాబు వద్దకు వెళ్లగా 3 లక్షలు ఇస్తే ప్రాబ్లం సెటిల్ చేస్తానని చెప్పడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో చింతల్పూడి ఫైర్ స్టేషన్ సెంటర్ లో మౌన పోరాట దీక్ష చేస్తుంది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందనే ఆలోచనతో పోలీసు వారు బలవంతంగా ఆమెను స్టేషన్ కు తీసుకెళ్లారు.